ఒక రకంగా ఎంత సీనియారిటీ ఉన్నా సరే ఊహించని పరిణామాలు రాజకీయాల్లో కొత్త ట్విస్టులను తన మీద తీసుకొస్తూ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అదే జరుగుతుంది ప్రధానంగా చంద్రబాబు గారికి ఊహించని దెబ్బలు ఊహించని షాక్లు ఎదురవుతున్నాయి ఎప్పుడైతే అరెస్టులు పర్వం మొదలుపెట్టిందో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి అది కూడా ఒక రకంగా ఊహించని దెబ్బే సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేతలు అరెస్ట్ అవుతున్నారో వాళ్లకు నైతిక మద్దతు తెలపాలి వాళ్లకు మేమున్నాము అనే ఒక భరోసా కల్పించాలి అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం సో తప్పలేదు దాన్ని ఎవరు తప్పుపడ్డానికి వీల్లేదు అయితే అది మంచి పని ఒక రకంగా ఎందుకంటే నేతల్లో ఒక భరోసా పార్టీ మాకు ఈ టైంలో అండగా ఉందని కార్యకర్తల్లో కూడా ఒక ఆనందం ఒక నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అని అనుకోవచ్చు కానీ ఇటువంటి సందర్భంలో ఎంతవరకు మిగిలిన తోటి నేతలు మిగిలిన తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు ఎంతవరకు కలిసి వస్తున్నారు అంటే ఆ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక అతి పెద్ద దెబ్బ తగులుతుంది ఊహించిన షాక్ తగులుతుంది అది ఆల్రెడీ అనంతపురంలో జరిగింది అనంతపురంలో ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్టుకు సంబంధించి నారా లోకేష్ గారు ఆయన కుటుంబ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం వాళ్ళకి నైతిక మద్దతు తెలిపే విషయంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేయడంలో చాలామంది స్థానికంగా ఆ జిల్లాకు చెందిన నేతలుగా కానివ్వండి మిగిలిన జిల్లాలకు చెందిన నేతలు కానివ్వండి ముఖం చాటేయడం అనేది ఇప్పుడు అతి పెద్ద షాకు పైగా వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లో పెట్టుకోవడం కూడా అంటే నారా లోకేష్ వంటి నాయకులు వస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా లోకల్గా ఉన్న నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెనకాల ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు పార్టీ తరపున నైతిక మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఆ కుటుంబానికి వాళ్ళు కూడా పాల్గొవాలి అందులో పార్టీ సిద్ధాంతాల ప్రకారం అయితే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి కానీ అక్కడ ఎవరు కనిపించకపోవడం ఇప్పుడు ప్రధానంగా అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో పల్లటాలు సునీత్ కానీ లేదంటే పయ్యావుల కేశవ్ కానీ లోకేష్ వచ్చినా సరే వాళ్ళు కనిపించలేదు ముఖం చాటేశారు జేసీ ఫ్యామిలీని లోకేష్ అంటే కలిశారు కానీ లోకేష్ని కలవడం వీళ్ళందరూ మానుకోవడం అంటే మరి ఎందుకు ఇదంతా అంటే అంటే వీళ్ళిద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అలాగే ఉన్న హనుమంతు చౌదరి జితేంద్ర గౌడ్ కండికుంట ప్రసాద్ కూడా జేసీ ఫ్యామిలీకి మద్దతుగా లోకేష్తో కలిసి రాకపోవడం అనేది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఒక చర్చనీయాంశం అయింది అలాగే ఊహించని పరిణామం ఇది వాళ్ళ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నాయంట కలవాలన్నా సరే ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యారు ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది అనేది అందరికీ తెలిసిన విషయం ఆర్టీ అధికారులు చెప్పిన ఆధారాల ప్రకారం నివేదిక ప్రకారం చూసుకుంటే నకిలీ పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో జేసీ కుటుంబం చిక్కుకుంది అందరికీ తెలిసిన విషయమే బిఎస్ త్రీ వెహికల్స్ని బిఎస్ ఫోర్గా మార్చి స్క్రాప్ వాహనాలను కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమైనా డుకున్నారు అనేది సో ఈ నేపథ్యంలోనే అటువంటి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలి ఎందుకు సానుభూతి చూపించాలి అని చెప్పి ఈ స్విచ్ ఆఫ్ చేసిన టీడీపీ నాయకులందరూ అనుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే నారా లోకేష్ వంటి వ్యక్తి పర్యటన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా టీడీపీ కార్యాలయంలో ఆ ప్రాంతంలో నాయకులందరినీ ఖచ్చితంగా వస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు కార్యకర్తల దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు ఆయన కలవాలని అలాంటిది సీనియర్ నేతలు కనీసం అటువైపుకి రాకపోవడం ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకోవడం ఇప్పుడు నిజంగా అంటే లోకేష్ను కలవకుండా వాళ్ళందరూ కేవలం ఇళ్ళకే పరిమితం అవడం అంటే ఒకవేళ పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు అందరూ నైతిక మద్దతు ఇవ్వాలి మనం మన పార్టీ నేతలకు అని చెప్పి ఆ ఆదేశాలు జారీ చేసినా సరే వాటిని కూడా పక్కన పెట్టి వీళ్ళెవరూ వచ్చి లోకేష్ గారిని కలవలేదంటే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏంటి అసలు చంద్రబాబు గారికి ఇది ఒక అతిపెద్ద శాఖ కాదా అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక హాట్ టాపిక్ చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి